ఈరోజు చిట్ట జర్నల్లో మరొక ఉదాహరణ తీసుకుందాం. నగదుపై అమ్మిన సరుకుల విలువ 2500. మరి ఇవి ఈ దేనికి సంబంధించి, వ్యక్తిగత ఖాతావా, ఆస్తులు ఖాతావా, దేనికి సంబంధించింది చూద్దాం. ఒకసారి నమోదు ఆలోచిద్దాం. ఇక్కడ ఏమవుతున్నది, వ్యాపారంలో నగదు రావడం కదా, డబ్బులు వస్తున్నాయి వ్యాపారంలోకి, అంటే ప్రాఫిట్. వ్యాపారం నుంచి ఏం పోతున్నాయి, సరుకులు పోతున్నాయి అవుట్. కాబట్టి పై వ్యవహారంలో ఉండే అంశాలు ఏమిటంటే, నగదు దేనికి సంబంధించి, ఆస్తుల ఖాతాకి సంబంధించింది. మరి సరుకులు, సరుకులు వెళ్ళిపోతున్నాయి కదా, అది కూడా అదే ఆస్తుల ఖాతా సంబంధించే వస్తుంది. మరి దీన్ని ఇప్పుడు ఎలా వేయాలి, సూత్రాన్ని మనం అర్థం చేసుకుంటే, నగదు వ్యాపారానికి వచ్చేది నగదు కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, డెబిట్ చేయాలి. మరి వ్యాపారానికి సరుకులు పోతున్నాయి కాబట్టి క్రెడిట్ చేయాలి, ఇది సూత్రం. కాబట్టి వేద్దాం, నగదు ఖాతా డెబిట్ టూ వేద్దాం ఇక్కడ, సరుకుల ఖాతా. మరి ఏం చేయాలి, డెబిట్ క్రెడిట్ చేయాలి. అసలు మరి ఏంటిది, నగదు ఖాతా సరుకుల ఖాతా ఓకే బాగానే ఉంది, అమౌంట్ వెయ్యాలి కదా, మరి ఎంత 2500. మరి క్రెడిట్ ఏమో ఇక్కడ కూడా అదే కదా, మరి దాన్ని బట్టి కదా సరుకులు ఖాతా, నగదు వస్తున్నది సరుకులు పోతున్నది, ఎంతకి 2500. కాబట్టి ఏం రాయాలి, నరేషన్ కూడా మనం మస్ట్గా రాయాలి, నగదుపై సరుకులను అమ్మినందువల్ల